हेलो फ्रेंड्स अंदर की नमस्ते फ्रेंड्स वीडियो लो नेनु निफ्टी ओक सपोर्ट्स एंड रेसिस्टेंसेस गुरिंची डिस्कस चेयबोतुन्नानु अलागे बैंक निफ्टी ओक लेवल्स कोडा मी तो नेनु शेयर चेसुकुंटानु ओके सो अलागे एक्सपायरी ट्रेडिंग लो ये ऑप्शन स्ट्रेटजी मनो चूडोच्चु अने दानि गुरिंची कोडा नेनु मात्लाडुतानु ओके सो ई वीक लो मनकि एक्सपायरी रेपो थर्सडे मनकि एक्सपायरी उंदि सो एक्सपायरी ए लेवल्स लो मनकि ब्रॉड रेंज ए लेवल्स लो उंडोच्चु అనేవన్నీ కూడా నేను డిస్కస్ చేస్తాను ఫ్రెండ్స్. ఇదే కనుక మీరు ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే. సో ఈ ఛానల్లో నేను మోర్ దాన్ 350 వీడియోస్ చేయటం జరిగింది. ఫండమెంటల్ అనాలిసిస్ మీద, టెక్నికల్ అనాలిసిస్ మీద, ఫైనాన్షియల్ రేషియోస్ గురించి, కంపెనీస్ని ఏ విధంగా అనలైజ్ చేయాలి, సెక్టర్స్ని ఏ విధంగా అనలైజ్ చేయాలి, ఇలా లాట్ ఆఫ్ థింగ్స్ నేను ఈ ఛానల్లో డిస్కస్ చేయటం జరిగింది ఓకే. సో డెఫినెట్లీ ఈ ఛానల్ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్. సో వీడియోలోకి వెళ్ళిపోదాము. సో దిస్ ఈజ్ నిఫ్టీ. ఆల్రెడీ ఈ నిఫ్టీ యొక్క సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్సెస్ మీతో నేను ఈచ్ నవ్ అండ్ దెన్ షేర్ చేసుకుంటున్నాను. సో మన టెలిగ్రామ్ ఛానల్లో నేను నిఫ్టీ గేమ్ ఆఫ్ షాడోస్ అని ఒక ఆర్టికల్ పబ్లిష్ చేయడం జరిగింది. ఆ ఆర్టికల్ నేను మీకు చూపిస్తాను ఇక్కడ ఓకే. ఇది మీడియం ఆర్టికల్, నేను ఆల్రెడీ మీతో ఈ ఆర్టికల్ నేను షేర్ చేసుకున్నాను ఓకే. సో షేర్ చేసుకున్న ఆర్టికల్ ఇది. సో ఇందులో నేను ఆల్రెడీ ఈ యొక్క లెవెల్స్ గురించి నేను మాట్లాడాను మీతో ఓకే. సో నిఫ్టీ అప్పుడు మనకి దగ్గర 10,000 ఓకే 11,000 దగ్గరలో ఉంది ఓకే. సో అప్పుడు నేను ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ మీతో నేను డిస్కస్ చేశాను. అండ్ దాని ప్రకారంగానే ఒక ఐరన్ కౌంటర్, వీక్లీ ఐరన్ కౌంటర్ స్ట్రాటజీ నేను ఎంప్లాయ్ చేశాను. అది కూడా నేను మీతో షేర్ చేసుకున్నాను ఓకే. సో ఇక్కడ ఈ వీక్లీ ఐరన్ కౌంటర్ మ్యాక్సిమం ప్రాఫిట్ వచ్చేసి 1800 రూపీస్ మ్యాక్సిమం ప్రాఫిట్ ఓకే. సో ఈ ప్రాఫిట్ దగ్గరగా మనకి 1400 లెవెల్స్ ఉన్నప్పుడు ఇందులో నుంచి ఎగ్జిట్ అవటం జరిగింది ఓకే. అది కూడా నేను ఇక్కడ మెన్షన్ చేశాను. ద ఐరన్ కౌంటర్ ఆప్షన్ స్ట్రాటజీ మెన్షన్ హియర్ వాజ్ క్లోజ్డ్ ఓకే. 75% ఆఫ్ ద పొటెన్షియల్ ప్రాఫిట్ పొటెన్షియల్ వాజ్ అచీవ్డ్ బై టుడే ఇట్ సెల్ఫ్. సో వన్ డేలోనే, ఫస్ట్ డే అండ్ సెకండ్ డే, సెకండ్ డేలోనే ఈ స్ట్రాటజీ ఆల్మోస్ట్ 75% ఆఫ్ ద ప్రాఫిట్ ఇచ్చేసింది. సో ఇట్ ఈస్ బెటర్. సో ఇక్కడ చూడండి, ఆల్మోస్ట్ 1400 లెవెల్స్, 1400 ప్రాఫిట్ ఓకే. సో 1800 ఇంటూ 0.75 ఓకే, దగ్గర మనకి 1350 ఓకే. సో 1400 లెవెల్స్ అక్కడ క్లోజ్ చేసేయటం జరిగింది. ఎందుకు అంటే సో మార్కెట్స్ కూడా కమింగ్ వాలటైల్ ఓకే. సో ఈ లాస్ట్ 2-3 డేస్లో మార్కెట్స్ అనేవి రిలేటివ్గా చాలా వాలటైల్గా ఉంది. అండ్ ఇవాళ కూడా మార్కెట్స్ అలాగే వాలటైల్గా ఉంది. ఆల్మోస్ట్ 100 పాయింట్స్ మనకి అబో అండ్ బిలో మూమెంట్ అనేది జరిగింది ఓకే. ఆల్మోస్ట్ 150 పాయింట్స్ మూమెంట్ ఇవాళ జరిగింది ఓకే. గోయింగ్ హెడ్ థర్స్డే, రేపు మనకి ఆర్బీఐ నుంచి మానిటరీ పాలసీ గురించి, ఇంట్రెస్ట్ రేట్స్ గురించి, వీటన్నిటి గురించి కొద్దిగా న్యూస్ అనేది ఉంది. సో అవన్నీ కూడా మార్కెట్స్ ఇంపాక్ట్ అవుతాయి. సో దట్ ఈస్ ద రీజన్ ఈ ట్రేడ్ నేను ముందుగా క్లోజ్ చేయటం. అండ్ బీయింగ్ దిస్ ఈజ్ ఎ వీక్లీ ఓకే, వీక్లీ ఐరన్ కౌంటర్. సో వీక్లీ ఐరన్ కౌంటర్స్లో మీకు వచ్చిన ప్రాఫిట్స్లో మోర్ దాన్ 60 యాంటిసిపేటెడ్ ప్రాఫిట్స్లో 60% 65% యూ షుడ్ బి ఎగ్జిటింగ్ ఓకే రైట్. సో ఇది ఈ స్ట్రాటజీ. సో మీరు ఈ ఇలాంటివి చూడాలి అనుకుంటే కనుక, ఈ ఆర్టికల్స్, ఈ పబ్లిష్ చేసిన ఆర్టికల్స్ చూడాలి అనుకుంటే కనుక మన టెలిగ్రామ్ ఛానల్లో మీకు అవైలబుల్గా ఉంటాయి. మన టెలిగ్రామ్ ఛానల్స్ సర్చ్ చేయండి, థింక్ ఈక్విటీ అని చెప్పి టెలిగ్రామ్లో. సో మీకు ఇక్కడ ఇలాంటి మన లోగోతో వస్తుంది. అండ్ మీరు అలాగే 2000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఆల్మోస్ట్. సో ఆ టెలిగ్రామ్ ఛానల్ మీరు లాగిన్ అవ్వచ్చు ఓకే. అలాగే మీకు డైరెక్ట్గా లింక్ కూడా ఉంటుంది డిస్క్రిప్షన్లో, మీరు అందులో కూడా లాగిన్ అవ్వచ్చు ఓకే రైట్. సో నెక్స్ట్ థింగ్ నేను మీకు ఇక్కడ షేర్ చేసుకోవాలనుకున్నది, దిస్ ఈజ్ నిఫ్టీ 75 మినిట్స్ చార్ట్ ఫ్రెండ్స్. సేమ్ థింగ్ ఓకే. ఇమీడియట్గా చూసినట్లయితే 10,200 ఈజ్ యాక్టింగ్ యాజ్ ద రెసిస్టెన్స్ ఓకే. 10,200 మనకి రెసిస్టెన్స్గా యాక్ట్ చేస్తుంది ఓకే ఆ నిఫ్టీలో. అండ్ 10,350 ఈజ్ అ స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఒకవేళ 10,350 కూడా బ్రేక్ చేస్తే, నెక్స్ట్ మీకు ఇంతకుముందు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, 10,450 10,500 మనకి రెసిస్టెన్స్ లెవెల్స్గా ఉన్నాయి ఓకే. బట్ ఈ ఎక్స్పైరీ వరకు మనం చూసినట్లయితే కనుక 10,500 అనేది అన్లైక్లీగా ఉంది. సో మెయిన్ ఫోకస్ మీకు 10,350 పైన మీ ఫోకస్ అనేది ఉండాలి. దిస్ కెన్ బి యువర్ రెసిస్టెన్స్ ఫర్ దిస్ ఓకే. సో దిస్ కెన్ బి యువర్ రేంజ్. అంటే 10,350 మీ, సారీ అండి, సారీ 11,000 అండి, సారీ ఫర్ దిస్ అండి, 11,350 ఓకే అండ్ 11,200 రైట్ అండి ఓకే 11,350
ఓకే సో 11,350 11,200 ఇవి మీకు ఇమీడియట్ రెసిస్టెన్సెస్ అలాగే నిఫ్టీ స్ట్రాంగ్ సపోర్ట్స్ ఏదైతే ఇంత ప్రీవియస్గా 10,800 అనేది మనకి 10,850 అనేది ఇక్కడ రెసిస్టెన్స్గా ఉండి ఆ తర్వాత బ్రేక్అవుట్ ఇచ్చింది అగైన్ మొన్న నిఫ్టీ కూడా అగైన్ మనకి 10,900 ఎగ్జాక్ట్లీ ఆ లెవెల్స్కి వచ్చి నిఫ్టీ అనేది మనకి బౌన్స్ ఇచ్చింది సో ఇమీడియట్ సపోర్ట్స్ 10,900 ఇమీడియట్ సపోర్ట్ అండి ఆ తర్వాత 10,800 ఈ ఛానల్ మనం తీసుకున్నట్లయితే హైలీ అన్లైక్లీ ఈ రేంజ్ దాటి వెళ్తుందని సో 10,800 and 11,350 ఈజ్ యువర్ రేంజ్ ఓకే సో దీనికి మీరు పర్సంటేజ్ టర్మ్స్లో చూసినట్లయితే కనుక ఓకే ప్రైస్ రేంజ్ మీరు పర్సంటేజెస్ టర్మ్స్లో చూసినట్లయితే దగ్గర దగ్గర 3.5% మూమెంట్ అనేది మనకి నిఫ్టీ అనేది ఇవ్వచ్చు ఓకే 10,900 and 11,200 మనం చూసినట్లయితే ఈ రేంజ్లో నిఫ్టీ ఉన్నట్లయితే 3% and 350 మనం రేంజ్ తీసుకున్నట్లయితే 3.5% సో రేపటికి రేపు ఎక్స్పైరీ మేబీ ఇదే రేంజెస్లో లెస్ దాన్ 3% మూమెంట్ ఉండొచ్చు అండ్ దీస్ ఆర్ యువర్ రేంజెస్ ఓకే సో ఈ సపోర్ట్స్ ఆ తర్వాత ఇవి రెసిస్టెన్సెస్ ఓకే అగైన్ 10,800 కూడా బ్రేక్ అయితే ఇన్ ఎనీ కేస్ కమింగ్ వీక్స్లో 10,800 బ్రేక్ అయితే దెన్ 10,550 then 10,600 మీ యొక్క సపోర్ట్స్ ఓకే సో దిస్ ఈజ్ నిఫ్టీ 50 అండి ఓకే సో నేను ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలోకి వెళ్ళి మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను ఓకే జస్ట్ ఏ సెకండ్ అండి దిస్ ఈజ్ యువర్ బ్యాంక్ నిఫ్టీ ఓకే సో బ్యాంక్ నిఫ్టీలో నేను చార్ట్ కూడా షేర్ చేశాను మొన్న ఓకే సో ఈ చార్ట్ మీరు చూసినట్లయితే ఆల్మోస్ట్ 500 points అక్కడ నుంచి మనకి జంప్ ఇచ్చింది ఓకే కెడీలా ఓకే ఒక నిమిషం ఫ్రెండ్స్ ఓకే రైట్ సో ఇది 21,000 దగ్గర ఉన్నప్పుడు నేను ఈ చార్ట్ నేను మీతో షేర్ చేసుకున్నాను ఓకే ఆ తర్వాత మనకి 500 points జంప్ ఇచ్చింది ఓకే సిమిలర్ చార్ట్ ఇక్కడ నేను మీకు అదే చార్ట్ ఇక్కడ నేను చూపిస్తాను 75 minutes టైం ఫ్రేమ్లో చూద్దాం 60 minutes ఎనీ టైం ఫ్రేమ్ ఈజ్ ఓకే రైట్ సో ఇక్కడ చూడండి దీస్ ఆర్ యువర్ సపోర్ట్స్ ఓకే సో ఇవి మీ సపోర్ట్స్ 2100 ఓకే సో అండ్ ప్రస్తుతానికి చూసినట్లయితే దిస్ ఈజ్ యువర్ రెసిస్టెన్స్ ఓకే సో 21,948 అంటే దగ్గర దగ్గర 22,000 మీ రెసిస్టెన్సెస్ ఓకే అండ్ ఆ తర్వాత చూసినట్లయితే హైలీ అన్లైక్లీ ఈ లెవెల్స్ దాటి వెళ్ళకపోవచ్చు ఈ లెవెల్స్ 2,300 ఓకే 22,000 అనుకోండి లేకపోతే 22,300 ఆ తర్వాత 22,000 ఇవి మీ రెసిస్టెన్సెస్ అండ్ దిస్ ఈజ్ యువర్ సపోర్ట్ ఫ్రెండ్స్ ఓకే 21,000 exactly 21,000 మీకు సపోర్ట్స్గా యాక్ట్ చేస్తుంది ఓకే ఒకవేళ 21,000 హోల్డ్ చేయలేకపోతే కనుక మీకు ఇక్కడ నేను ఆల్రెడీ ఇంతకుముందు చార్ట్ షేర్ చేశాను కదా యాజ్ పర్ దట్ చార్ట్ 19,500 ఓకే 19,500 అనేది మీకు సపోర్ట్స్గా ఉంటుంది ఓకే సో దీస్ ఈజ్ రిగార్డింగ్ బ్యాంక్ నిఫ్టీ ఓకే సో ఇక్కడ చూడండి ఈ జోన్ ఓకే 21,000 22,000 ఓకే ఫస్ట్ రెసిస్టెన్సెస్ 22,000 ఆ తర్వాత రెసిస్టెన్స్ వచ్చేసి 22,300 ఓకే సో ఈ రేంజ్ ఆ తర్వాత సపోర్ట్స్ వచ్చేసి 21,000 ఆ తర్వాత 19,500 సో ఇది బ్యాంక్ నిఫ్టీ యొక్క రేంజెస్ ఓకే సో ఇది లాస్ట్ వీక్ గేమ్ ఆఫ్ షాడోస్ అనే ఆర్టికల్లో లాస్ట్ వీక్ ఇది ఆల్రెడీ ఈ ఐరన్ కౌంటర్ క్లోజ్ చేశానని చెప్పాను సో మంత్లీ ఐరన్ కౌంటర్ ఒకటి ఓపెన్ చేశాను సో ఇది టెక్నికల్ అనాలిసిస్ స్టూడెంట్స్తో ఇవాళ షేర్ చేసుకున్నాను ఆల్రెడీ మనకు ఆల్మోస్ట్ 400 rupees ప్రాఫిట్లో ఉంది ఇది ఓకే సో మంత్లీ ఐరన్ కౌంటర్ సో మంత్లీ ఐరన్ కౌంటర్ సెలెక్ట్ చేసుకుంటానికి కారణం ఏంటంటే రేపు హైలీ వాల్టైల్ సెషన్స్ మనం చూడొచ్చు ఓకే సో దట్ ఈస్ వన్ రీజన్ అండ్ మంత్లీ ఐరన్ కౌంటర్లో నేను మీకు ట్రేడ్ అనలైజ్ చేసి చూపిస్తాను ఓకే ఈ మంత్లీ ఐరన్ కౌంటర్లో కొంత ఓకే సో ఇక్కడ చూడండి నాకు మ్యాక్సిమం లాస్ అనేది లిమిటెడ్గా ఉంది ఓకే సో మ్యాక్సిమం ప్రాఫిట్ అనేది ఎక్కువ ఉంది సో మ్యాక్సిమం ప్రాఫిట్ అంతా కూడా మనం ఉండము ఓకే సో దిస్ ఈజ్ ద ట్రేడ్ అండి సో ఇక్కడ బ్రేక్ ఈవెన్స్ చూడండి సో ఈ మెయిన్గా మంత్లీ ఐరన్ కౌంటర్ సెలెక్ట్ చేసుకుంటాం బ్రేక్ ఈవెన్స్ చూడండి సో 10,750 ఆ తర్వాత 11,450 సో ఏదైతే అనాలిసిస్ మనం ఇంతకుముందు చేసామో 10,750 అంటే 10,800 అండ్ 11,350 ఆల్మోస్ట్ సేమ్ మూమెంట్లో మనకి నిఫ్టీ అనేది ఉంటుంది ఓకే అండ్ మోర్ ఓవర్ ఈ ట్రేడ్ నేను మంత్లీ వరకు నేను వెయిట్ చేయాల్సిన పని లేదు వెన్ ఎవర్ ఐ గెట్ అరౌండ్ 50-60% ఆఫ్ మ్యాక్సిమం ప్రాఫిట్లో 50-60% అంటే దగ్గర దగ్గర నాకు 2,500 ఆ రేంజ్లో వస్తే కనుక ఐ విల్ బి ట్రయింగ్ టు ఎగ్జిట్ ఫ్రమ్ దిస్ ట్రేడ్ ఓకే సో దట్ ఈస్ ద రీజన్ మంత్లీ ట్రేడ్ తీసుకుంది మంత్లీ ట్రేడ్ ఎందుకు అంటే సో వాల్టైలిటీ అనేది ఈ వీక్ వాల్టైలిటీ అనేది చాలా హ్యూజ్గా ఉండొచ్చు ఓకే సో దట్ ఈస్ ద రీజన్ అండ్ నా మ్యాక్సిమం లాస్ కూడా ఇక్కడ క్యాప్ ఉంది బట్ ఇదే ట్రేడ్ నేను
ఈ రేపటికి ఎక్స్పైరీ చూస్తున్నా లేకపోతే కమింగ్ వీక్ ఎక్స్పైరీ చూస్తున్నా నాకు మ్యాక్సిమం లాసెస్ అనేవి హ్యూజ్గా ఉన్నాయి. సో ఫస్ట్ దట్ ఈస్ ద రీజన్. ఓకే, అండ్ అలాగే ప్రాబబిలిటీ కూడా నా రేంజ్ కూడా నా యొక్క రేంజ్ కూడా నాకు ఈ రేంజ్లో ఉంది ఇప్పుడు. ఓకే, సో అండ్ ఎనీవే ప్రాఫిట్ నాకు 50-60% ఆఫ్ దిస్ మ్యాక్సిమం ప్రాఫిట్ మనకు వస్తే అరౌండ్ 2500 లెవెల్స్ వస్తే కనుక ప్రాఫిట్స్లో వీ కెన్ ఈజీలీ ఎగ్జిట్. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ అండి మంత్లీ ఐరన్ కొండర్. ఓకే, సో ఇదండి బ్రాడ్గా నేను మీతో డిస్కస్ చేయాలనుకున్నది. ఓకే, సో వీక్లీ ఆప్షన్ ఐరన్ కౌంటర్ గురించి డిస్కస్ చేశాను. ఓకే, ఐరన్ కౌంటర్లో మీకు ఇక్కడ చూపిస్తాను 11,400 సెల్ అండి. ఓకే, సో ఇక్కడ చూడండి 11,400 సెల్ ఐరన్ కౌంటర్ మీ అందరికి కూడా ఐడియా ఉండుంటుంది. 11,400 సెల్ దీని ప్రొటెక్షన్. ఓకే, 11,500. ఓకే, అలాగే 10,800 మీరు ఇక్కడ చూడొచ్చు 10,800 సెల్. ఓకే, దాని యొక్క ప్రొటెక్షన్ 10,700. ఓకే, 10,800 పిఈ, 10,700 పిఈ, 11,500 సిఈ, 11,400 సిఈ. ఓకే, సో అన్నీ కూడా ఆగస్ట్ మంత్ ఎక్స్పైరీ. ఎందుకు ఆగస్ట్ మంత్ ఎక్స్పైరీ తీసుకున్నానో చెప్పాను. ఓకే ఫ్రెండ్స్, సో బ్రాడ్గా రేంజ్ ఇది 10,750 అండ్ 11,450 మన అనాలిసిస్ ప్రకారం కూడా నిఫ్టీ అదే రేంజ్లో ఓకే ట్రేడ్ అవ్వచ్చు. రైట్, ఓకే ఫ్రెండ్స్, సో థ్యాంక్ యూ. ఇది ఇవాళ నేను మీతో డిస్కస్ చేయాలనుకున్నది. అన్ని విషయాలు నేను ఇక్కడ మీతో షేర్ చేసుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఏదైనా ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయ్యింది అనుకుంటే కనుక తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి మన ఛానల్ గురించి, అలాగే టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఓకే, సో ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.